हाई फ्रेंड्स, दिस इज कल्याण। फ्रेंड्स, ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ నేను కాల్మీ 4 అనే ఒక అప్లికేషన్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను అన్నమాట। ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ వల్ల యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు యూట్యూబర్లని చాలా మంది చూస్తుంటారు। సో ఏదైనా డౌట్ వచ్చి మీరు కామెంట్ సెక్షన్లో పెడుతుంటారు। సో చాలా సందర్భాలలో ఏంటంటే మీకు రిప్లై అనేది రాదన్నమాట। రీజన్ ఏంటంటే మీరు ఒక వీడియో కదా అని చెప్పి ఒక వీడియోకి కామెంట్ చేస్తారు, ఆ వీడియోలో దాదాపు ఒక 200 ప్లస్ కామెంట్స్ ఉంటాయి కింద, చాలా మందికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి। సో అప్పుడు ఏంటంటే ఒక వీడియో కాదు, వాళ్ళ దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి। అట్లా ప్రతి దానికి కామెంట్స్ చూసుకుంటే రోజుకి కనీసం ఒక 200-300 ఉంటాయి। వాటికి కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట। సో అందుకని కొంతమంది అయితే రిప్లై ఇవ్వరు, మాక్సిమం అర్జెంట్ అనుకుంటే చాలామంది కూడా రిప్లై ఇస్తారు। సో అట్లాంటప్పుడు మీకు ఏదన్నా ఒకవేళ ప్రాబ్లం ఉండి మీరు మాట్లాడాలనుకుంటే ఈ కాల్మీ 4 అప్లికేషన్ యూజ్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు అన్నమాట। అలా మాట్లాడడం వల్ల ఏంటంటే మీకు కొంచెం మనీ అయితే ఛార్జ్ అవుతుంది, అలాగే వాళ్ళకు కూడా కొంత మనీ అయితే వస్తుంది। ఎవరైతే యూట్యూబర్స్ కానీ లేదంటే అదర్ కేటగిరీలో ఉంటారో, వెబ్సైట్ డెవలపర్స్ కానీ సమ్ ఉంటారో పాపులర్ పర్సన్స్, సో వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు। అంటే ఇది సినిమా సెలబ్రిటీస్ వాళ్ళ లాంటి వాళ్ళకి కాదు, దీన్ని కాల్మీ 4 అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వాళ్ళతో మీరు మాట్లాడచ్చు। మీరు కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా కాల్మీ 4 అప్లికేషన్ నుంచి మీరు వాళ్ళతో మాట్లాడచ్చు అనమాట। సో దీన్ని ఎలా చేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా నన్ను చాలాసార్లు కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారనమాట। సో ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ 4 అప్లికేషన్ యూజ్ చేయొచ్చు, లేదు కాల్మీ 4 అప్లికేషన్ కాదు కామెంట్లోనే చెప్తామంటే మీరు కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తానమాట ఫ్రెండ్స్. ఈ కాల్మీ 4 అప్లికేషన్ ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాం, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు కాల్మీ 4 అని టైప్ చేసినా కూడా వస్తుంది, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినా కూడా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే చిన్న రిక్వెస్ట్ అనమాట ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఏది మిస్ కాకుండా వస్తుందన్నమాట। సో మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడడానికైతే నాకు యూస్ఫుల్ అవుతుంది। ఇప్పుడు ఇక్కడ కాల్మీ 4 అనే అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేయగానే మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట। ఇక్కడ ఐ అగ్రీ అనే దాని క్లిక్ చేసి గెట్ స్టార్ట్ అనే దాన్ని క్లిక్ చేయాలి, తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట, సో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి। ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ ఇచ్చాక ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది, దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసినట్టయితే ఒక ఓటీపీ వస్తుంది అనమాట, మీరు ఓటీపీతో కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను, డైరెక్ట్గా వెళ్తుంది, మీకు డీటెయిల్స్ అడుగుతుంది, మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయండి। ఓకే, నేను షార్ట్కట్లో చూపెట్టానమాట, మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ అడగొచ్చు, ఏమనంటే మీ నేము, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము అలాంటివి అడుగుతుంది। సో మొత్తానికైతే నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, ఇక్కడ మీరు హోమ్ పేజ్ చూడొచ్చు, హోమ్ పేజ్లో చాలామంది మనకి పర్సన్స్ కనపడుతున్నారు। సో ఇట్లా కాకుండా మీరు పర్టికులర్ యూట్యూబర్స్ని కానీ ఇంకెవరన్నా నేమ్ సెర్చ్ చేయాలన్నా సెర్చ్ చేయొచ్చు। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాది సెర్చ్ చేస్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ విశంపల్లి అని పెట్టాను, నేను కళ్యాణ్ టెక్ అని కూడా మారుస్తాను, మీరు కావాలంటే కళ్యాణ్ టెక్ అని సెర్చ్ చేస్తే మీకు రావచ్చు। ఓకే, పవన్ కళ్యాణ్ విశంపల్లి అని పెట్టాను నేను। ఈ విధంగా ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్న ఇక్కడ కాల్ అనే ఒక ఆప్షన్ ఉంది, ప్రజెంట్ ఇది ఆఫ్లైన్ చూపెడుతుంది, తర్వాత దీంట్లో మనీ అయితే లోడ్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ మనకి ట్రెండింగ్ అలాగే వ్యాలెట్ ప్రొఫైల్ అనే ఒక 4 ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, సో ముందు మనం ప్రొఫైల్లోకి వెళ్ళి మీకు ప్రొఫైల్ చూపిస్తాను। ఇక్కడ మీ పిక్చర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, తర్వాత మీ కేటగిరీ ఇక్కడ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టాను, ఎడ్యుకేషన్ అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్స్ పెట్టాను, సో మీకు నచ్చిన కేటగిరీ మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు। తర్వాత వీడియో కాల్ మీరు ఒకవేళ మాట్లాడాలి అని మీరు అనుకుంటే, ఒకవేళ మీరే యూట్యూబర్ అయితే మీరు ఇలాంటివి మీరు కూడా చేసుకోవచ్చు, లేదు మీరు ఎవరితోనో మాట్లాడాలనుకుంటే ఇది దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట। ఒకవేళ మీరు యూట్యూబర్ అంటే ఏంటంటే మీరు కాల్ రేట్స్ ఫిక్స్ చేయొచ్చు అనమాట, ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుంది, ఇది మీరు ఒకవేళ మీకు కాల్స్ మీరు ఎవరి దగ్గర రిసీవ్ చేసుకోవాలన్నా పర్లేదు, లేదంటే మీరు ఎవరితోనో మాట్లాడినా ఇది మీకు బాగుంటుంది। ఓకే, ఇక్కడ నేను కాల్ రేట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ 5 రూపీస్ అయితే పెట్టాను, సేవ్ చేశాను, మీరు కావాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట। తర్వాత ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ మీరు ఎప్పుడెప్పుడు అవైలబుల్గా ఉంటారని చెప్పి టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది, నేను 6 to 12 PM అని చెప్పి ఇచ్చాను, అన్ని డేస్లో అంటే ఆల్ డేస్ అంటే మనకి వీక్ మొత్తం ఇది సెట్ అవుతుంది అనమాట, ప్రతిరోజు కూడా సెట్ అవుతుంది। సో ఈ విధంగా ఇవ్వాలి, అబౌట్ సెక్షన్లో మీ దగ్గర మీరు అబౌట్ ఏదైతే అది రాయండి, రాసిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు, నాతో కూడా మీరు మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు। తర్వాత ఇప్పుడు మీరు ఫోన్ కాల్ ఎలా చేయాలి అన్నప్పుడు ఫ్రెండ్స్, ఫస్ట్ మీ దాంట్లో మనీ అయితే ఉండాలి, మీరు యాడ్ మనీ దాని మీద క్లిక్ చేసి మీరు మనీ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది। సో 5 రూపీసా, 10 రూపీసా, 50 రూపీసా మీ ఇష్టం, అంతకంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఎంత అయితే మీరు అనుకుంటున్నారో అంత యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు। ఒకవేళ మీరు మనీ ఎర్న్ చేసుకున్నట్టయితే మాత్రం విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది, అంటే మీకు ఎవరైనా కాల్ చేస్తే మీకు కొంచెం ప్రాఫిట్ ఉంటుందన్నమాట, దీనివల్ల అలా వచ్చిన ప్రాఫిట్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు। మినిమం మనకి 50 ఇయర్ ఉండాలి, 50 రూపీస్ లేదా 50 కంటే
ఎక్కువ ఉంటే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. సో ఆల్రెడీ దీని గురించి చాలామంది వీడియోస్ చేసే ఉన్నారు యూట్యూబ్లో. మనం ఎందుకు మళ్ళీ చేస్తున్నామంటే చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, నెంబర్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. సో నెంబర్ ఇవ్వడం కుదరదు, ఎందుకంటే ఒకసారి మనం నెంబర్ ఇచ్చారంటే చాలామంది ఫోన్ చేస్తారు, ఏదైనా చిన్న డౌట్ ఉన్నా ఫోన్ చేస్తారు, అప్పుడు ఇబ్బంది అవుతుంది, వర్క్ చేయలేము అనమాట. ఇదైతే ఏంటంటే మనకి నెంబర్ డిస్ప్లే అవ్వదు కాబట్టి, కొంత మనీతో కూడుకుంది కాబట్టి ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడే మాత్రమే కాల్ చేస్తారు ఇలాంటిదైతే. సో ఈ విధంగా మొత్తానికైతే మీకు నచ్చిన యూట్యూబర్స్ కానీ లేదంటే అదర్ పర్సన్స్ ఎవరైనా మీరు కొంచెం సెలబ్రిటీ రేంజ్లో కొంచెం ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఒక బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ఏది మిస్ కాకుండా పొందండి.